తెలంగాణనే అన్నపూర్ణగా మార్చిన కర్షక హితుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో ఎడ్ల బండ్లు ట్రాక్టర్ల భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ బస్ డిపో నుండి వ్యవసాయ మార్కెట్ వరకు కొనసాగిన ర్యాలీలో తానే స్వయంగా ఎడ్ల బండి నడుపుతూ రైతు బంధు సంబరాలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో ఎరువుల పంపిణీ 24 గంటల ఉచిత కరెంటు అందించి తెలంగాణ వ్యవసాయాన్ని పండుగగా మార్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ రోజు వచ్చిన ధాన్యం గుమ్మలల కాదు కదా, మరి బాండాగారంలు కాదు కదా, ఇక్కడ కట్టించిన గోడంలు కూడా సరిపోతున్నటువంటి తెలంగాణ రైతాంగం ఈ సంవత్సరం ఇప్పుడు మండిస్తూ ఉన్నారు. దానికి కారణం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దానికి కారణం గత మరి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని పల్లెల్లో వాతావరణం గ్రామీణ ప్రాంతంలో మరి దీనస్థాన్ని చూసి గ్రామాలకు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి దానికి సంబంధించినటువంటి మరి నీళ్లు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో 3 సంవత్సరాల అనతి కాలంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ప్లాట్ఫామ్ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ పునరుద్ధరణ కావచ్చు, మరి అక్కడ మహిమనారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మరి అన్ని ప్రాజెక్టులను పునరుద్ధరించుకొని తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా మిషన్ కాకతే చెరువులు నవ్వుకొని ఆ చెరువులను నిండుకుండలాగా ఉండే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి నీటి లభ్యతను గోదావరి నీళ్లను రైతుల పాదాలు కడిగించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి నీళ్ళిచ్చి అప్పటికున్నటువంటి వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయలేం, వ్యవసాయం చేసే కన్నా ఎక్కడన్నా గుమాస్తే పని చేసుకుంటే చాలు అని బతకడానికి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా, మరి కరెంటు తీగల మీద బట్టలు ఎండేసి నేను వలస పోతానని పోయిన రైతాంగం అంతా కూడా ఈరోజు వాపసు వచ్చి బ్రహ్మాండంగా వాతావరణంలో ఇలా వ్యవసాయం చేస్తున్నారంటే ఆ ఘనత ఆ పుణ్యం మన కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.